హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళైన మహిళలు పుట్టింటికి వెళ్ళే సందర్భంలో వారికి కలిగే ఆనందం సంతోషం అంతా ఇంత కాదు. పుట్టింటికి వెళ్ళవలసిన సందర్భం వస్తే వారి ఆనందానికి అవతలు అంటూ ఉండవు. తోబుట్టువులను కన్న తల్లిదండ్రులను చూసుకోవాలన్న సంతోషంతో వారు ఉబ్బి తబ్బిపోతారు. అలాగే పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చేటప్పుడు పుట్టింటి వారు ఆమెకు బహుమతులు, ఇతర సామాగ్రి కూడా ఇచ్చి పంపుతారు. అట్లాగే వారు అంటే పెళ్ళైన మహిళ పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్ళేటప్పుడు వారికి నచ్చిన వస్తువులను కూడా తను స్వయంగా తీసుకుని వెళ్తూ ఉంటుంది. కానీ పెళ్ళైన మహిళ ఇంటి నుండి మెట్టినింటికి కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకుని వెళ్ళకూడదు. అయితే ఆ వస్తువులు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పెళ్ళైన మహిళలు పుట్టినింటి నుండి మెట్టినింటికి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లరాదు అని పెద్దలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆ వస్తువులు ఏమిటి? ముఖ్యంగా పెళ్ళైన మహిళలు పుట్టిల నుండి అత్తగారింటికి చేదు వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లరాదు. పొరపాటున ఇవి తీసుకెళ్తే రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. చేదు పదార్థాలు ఎప్పుడూ అత్తవారి ఇంటికి తీసుకెళ్లరాదు. ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్లైన మహిళ తన పుట్టిల్లు నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తవారింటికి చీపురును తీసుకుని వెళ్లరాదు. చీపురుని పుట్టినింటి నుండి అత్తవారింటికి తీసుకెళ్తే పుట్టింటిలో ఉన్న లక్ష్మీదేవి అత్తవారింటికి తరలిపోయినట్లే. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టిల్లు నుండి మెట్టినింటికి చీపురు అనేది తీసుకుని వెళ్లరాదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళాలి అనుకుంటే పుట్టింటి వారికి కొంత డబ్బు చెల్లించి తీసుకుని వెళ్ళొచ్చు అంటున్నారు పెద్దవారు. అలాగే తమతో పాటు నల్లని వస్తువులు కాని, నల్లని వస్త్రాలు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకుని వెళ్లరాదు. ముఖ్యంగా పూజకు సంబంధించిన ఏ వస్తువును పుట్టిల్లు నుండి తీసుకుని వెళ్లటం మంచిది కాదు. అలాగే ఇనుముతో చేయబడిన ఏ వస్తువులను కూడా తీసుకుని వెళ్లరాదు. పెళ్లైన మహిళలు ముఖ్యంగా చేదు వస్తువులను, అలాగే నలుపు వస్త్రాలను కాని, వస్తువులను కాని, ఇనుప వస్తువులను కాని, పూజకు సంబంధించిన ఏ వస్తువులైనా కాని, చీపురున కాని, ఇలాంటి వస్తువులు పుట్టిల్లు నుండి మెట్టినింటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకుని వెళ్లరాదు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.